हेलो फ्रेंड्स वेलकम बैक ई वीडियो कोर्स लो मीरू कंप्लीट गा 66 वेबसाइट बिजनेस मॉडल्स गुरिंची नेर्चुकोबोतुन्नारू प्लस इंडिया लो मरी इंटरनेशनल लेवल लो मी बिजनेस नि एला पेंचाली मरियु ई मॉडल्स नि यूज चेसुकुंटू फ्यूचर लो मी बिजनेस नि एन्नो रेट्लु एला पेंचुकोवाली दानि गुरिंची नेर्चुकोबोतुन्नारू कंप्लीट गा सेटअप रेडीमेड सेटअप कावालनुकुंटे नन्नु कंसल्टेंसी कोसम कॉल चेयोच्चु। ఇక్కడ నెక్స్ట్ వెబ్సైట్ గురించి మాట్లాడతాను। నెక్స్ట్ వెబ్సైట్ ఏముందంటే ఎక్సలెంట్ వెబ్సైట్ ఉంది, అది గనక మీరు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది। ఇక్కడ చూసినట్లయితే మీరు 1 to 10 చాప్టర్స్ లో ఉన్నారు। మిగతా చాప్టర్స్ కావాలనుకుంటే మిగతా వెబ్సైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి నా వెబ్సైట్ నుంచి తీసుకోగలుగుతారు। అయితే ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం మనం। నెక్స్ట్ ఏందంటే డైరెక్టరీ వెబ్సైట్ అన్నట్టు మీరు తయారు చేసుకోవచ్చు। డైరెక్టరీ వెబ్సైట్ ఎలా ఉంటుంది మరియు దానికి యూజెస్ ఏమున్నాయి నేను ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాను। అది గనక మీరు తయారు చేసుకుంటే మీకు ఎన్నో రేట్లో బెనిఫిట్ ఉంటుంది। కంప్లీట్ సీక్రెట్స్ అనేది చెప్పబోతున్నాను। అయితే ఇక్కడ చూడండి, గూగుల్లో మీరు సెర్చ్ చేయండి వెబ్ డైరెక్టరీ వెబ్సైట్స్ అనేది। ఇది ఒక బిజినెస్ మోడల్ ఉంది, చాలా మంచి బిజినెస్ మోడల్ ఉంది। దీని ద్వారా మీరు లక్షల్లో కాదు మిలియన్స్లో సంపాదించగలుగుతారు, ప్లస్ ఇండియాలో కాదు ఫారిన్లో కూడా సంపాదించగలుగుతారు। అయితే దానికి టెక్నిక్స్ చాలా ఉన్నాయి। అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఓవరాల్గా ఇది అర్థం చేసుకుంటే ఏంటంటే మీరు ఒక బిజినెస్ బిల్డప్ చేయాలనుకుంటే ఒక వెబ్ డైరెక్టరీ బిజినెస్ అనేది చాలా ఎక్సలెంట్ బిజినెస్ మోడల్ ఉంటుంది। అటువంటి బిజినెస్ మోడల్ మీరు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది। అయితే అందులో ఏమేమి వస్తాయి చూద్దాం। ఇక్కడ గూగుల్ మై బిజినెస్ అనేది ఒక వెబ్ డైరెక్టరీ ఉంది, బింగ్ ప్లేసెస్ అనేది ఒక వెబ్ డైరెక్టరీ ఉంది, ఫోర్ స్క్వేర్ ఉంది, ఎల్లో పేజెస్ అనేది ఉంది, ఇలా చేంబర్ ఆఫ్ కామర్స్ అనేది వెబ్ డైరెక్టరీ ఉంది। యాక్చువల్లీ వెబ్ డైరెక్టరీ అంటే ఏంది? వెబ్ డైరెక్టరీ అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉండడం। ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చేయండి డాక్టర్స్కి సంబంధించిన మనం ఏదైనా సెర్చ్ చేస్తే అన్ని విషయాలు అందులో కనబడతాయి, దాన్ని ఒక వెబ్ డైరెక్టరీ అంటారు। అలాగే ఏదైనా ప్లంబర్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు జస్ట్ డైల్ అనేది ఉంది। జస్ట్ డైల్ ఏముంది, ఒక వెబ్ డైరెక్టరీ ఉంది। అంటే అలాగే ఇండియా మార్ట్ అనేది ఉంది, ఇండియా మార్ట్ కూడా ఒక వెబ్ డైరెక్టరీ ఉంది। ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్ డైరెక్టరీస్ ఉన్నాయి। అయితే ఈ వెబ్ డైరెక్టరీస్ తయారు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు జస్ట్ చాలామంది అయితే అందులో జాయిన్ చేస్తారు, ఏంటంటే వాళ్ళ వాళ్ళ వర్క్ గురించి వాళ్ళు జాయిన్ చేస్తారు। ఇప్పుడు సపోజ్ చేయండి మీరు డాక్టర్స్ గురించి వెబ్ డైరెక్టరీ తయారు చేస్తున్నారు, డాక్టర్స్ అందులో జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సర్వీసెస్ని మిగతా వాళ్ళకి పబ్లిక్కి ఇస్తుంటారు। దాంతో మీకేం బెనిఫిట్ అవుతుంది, మీరు వాళ్ళకి ప్యాకేజెస్ అందులో పెట్టుకోవచ్చు। మీరు అందులో ప్యాకేజెస్ పెట్టుకొని వాళ్ళకి ఎంట్రీ కోసం ఒక డాక్టర్ని అందులో మీరు ఉంచాలనుకుంటే ఒక 1 month గురించి ఇంత ఫీజు, 2 months అంటే ఇంత ఫీజు అన్నట్టు మీరు ఒక ప్యాకేజెస్ సెట్ చేయొచ్చు। అలాగే జస్ట్ డైల్లో కూడా మీరు ప్యాకేజెస్ సెట్ చేయొచ్చు। జస్ట్ డైల్ లాగా ఉంది కదా, ఒక జస్ట్ డైల్ ఎలా ఉందో అలా ఒక వెబ్ డైరెక్టరీ తయారు చేసుకొని మిగతా విషయాల గురించి కన్స్ట్రక్షన్ గురించి కావచ్చు, లేదంటే ఇంకా ప్లంబింగ్ గురించి కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాని గురించి వెబ్ డైరెక్టరీ తయారు చేసుకోగలుగుతారు। దాంతోపాటు మీరు ఇండియా మార్ట్ లాగా ఒక బిజినెస్ మోడల్ లాగా మీ బిజినెసెస్, చాలామంది బిజినెసెస్ చేస్తుంటారు, వాళ్ళ బిజినెసెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు అందులో వేస్తుంటారు। అటువంటి డైరెక్టరీ కూడా మీరు తయారు చేసుకొని ఉంచినట్టయితే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుతారు। అలాగే రియల్ ఎస్టేట్ వెబ్సైట్ వెబ్ డైరెక్టరీ కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు వెబ్ డైరెక్టరీస్ చూసినట్టయితే మ్యాజిక్ బ్రిక్స్ కావచ్చు, మ్యాజిక్ బ్రిక్స్ని చూసినట్టయితే అది కూడా ఒక వెబ్ డైరెక్టరీ కిందకు వస్తుంది। 99acres ఉంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి। అయితే ఈ వెబ్సైట్స్ వాళ్ళు తయారు చేసిన ఎందుకు తయారు చేస్తున్నారంటే దాని ద్వారా వాళ్ళకి ప్యాకేజ్ ఇన్కమ్ అనేది చాలా ఎన్నో రెట్లు వస్తుంది। కాబట్టి ఇటువంటి వెబ్ డైరెక్టరీస్ మీరు తయారు చేసుకుంటే మీ ఇన్కమ్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది। అయితే ఇది ఒక బిజినెస్ మోడల్ అనేది ఎక్సలెంట్ బిజినెస్ మోడల్ ఉంటుంది। ఇందులో ఇన్కమ్ అనేది 100% ఎక్కువ జనరేట్ అవుతుంది। మరియు దీనికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను, నన్ను కన్సల్టెన్సీ గురించి అప్రోచ్ కావచ్చు। అయితే ఇందులో ఈ వెబ్ డైరెక్టరీస్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే మీకు ఇంకో బెనిఫిట్ ఏముంటుందంటే ఇందులో చాలా బిజినెసెస్ మీ దగ్గర ఉంటాయి। ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఒక డాక్టర్స్ వెబ్ డైరెక్టరీ తయారు చేసినారైతే మీకు మొత్తం కంప్లీట్గా డాక్టర్స్ గురించి ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది। అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మీరు ఒక మెడికల్ టూరిజం స్టార్ట్ చేయొచ్చు। ఇండియాలో మెడికల్ టూరిజం స్టార్ట్ చేయొచ్చు, ఫారిన్లో కూడా మెడికల్ టూరిజం అన్నట్టు స్టార్ట్ చేయొచ్చు। ఎందుకంటే డాక్టర్స్ డేటా అనేది మీ దగ్గర ఉంది, వాళ్ళతో కాంటాక్ట్ కావచ్చు, అప్రోచ్ అయిన తర్వాత మీరు ఒక టూరిజం బిజినెస్లో రావచ్చు। మెడికల్ టూరిజం గురించి చెప్తున్నాను, ఒక మంచి సబ్జెక్ట్ ఉంది। అయితే చాలామంది ఫారిన్ నుంచి వస్తారు। ఇప్పుడు మెడికల్ టూరిజం అంటే ఏంటి? మెడికల్ టూరిజం అంటే ఫారిన్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు, ఫారిన్ నుంచి వస్తారు, ఇక్కడ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రిలేటివ్స్ ఎక్కువ మంది ఉండరు, తెలిసిన వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళు వెతుకుతుంటారు, ఎవరైనా హెల్ప్ చేయాలి, ఎవరైనా సహాయం చేయాలని చూస్తుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఈ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడము, హెల్ప్ చేయడం చేసినట్టయితే దాన్ని మెడికల్ టూరిజం అంటారు. అయితే ఇది కనుక మీరు చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు డాక్టర్స్ది ఒక వెబ్సైట్ ఉంది, మీదే ఉంది, ఇది మీ డైరెక్టరీ ఉంది, మీ దగ్గర అన్న డేటా ఉంది. అయితే అప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు, దాంతో మీరు ఒక కంపెనీ ఫార్మేషన్ అంటూ చేసుకోగలుగుతారు. అలాగే మీ దగ్గర సపోజ్ చేయండి జస్ట్డైల్ లాగా ఒక కంపెనీ ఉంది, అంటే జస్ట్డైల్ లాగా ఒక వెబ్ డైరెక్టరీ తయారు చేసుకున్నారు. అయితే అందులో అన్ని విషయాల గురించి అందరు చాలామంది జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ చేయండి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి వెబ్ డైరెక్టరీస్ కూడా. వెబ్ డైరెక్టరీస్లో కూడా మల్టిపుల్ వెబ్ డైరెక్టరీ అన్నట్టు ఉంటుందో ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ ఒక దానిలో వచ్చేస్తాయి జస్ట్ డైల్ లాగా. కానీ కొన్ని డైరెక్టరీస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు సపరేట్ ఉంటాయి. డాక్టర్స్కి సపరేట్, రియల్ ఎస్టేట్కి సపరేట్, మరియు బ్యూటీషియన్స్కి సపరేట్, ఇలా డిఫరెంట్ వెబ్ డైరెక్టరీస్ కూడా ఉంటాయి. అయితే ఏది చేసుకుంటే బాగుంటుంది అది మీరు ఆలోచించండి, మరియు మీ బడ్జెట్ని బట్టి ఉంటుంది. మీ ట్రాన్సాక్షన్ ఎంత చేయబోతున్నారు, ఎలా ప్రమోట్ చేయబోతున్నారు, మరియు మీ కెపాసిటీ ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాల గురించి డిస్కషన్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ వెబ్ డైరెక్టరీస్ తయారు చేయడం వల్ల మీరు ఎన్నో రకాలుగా అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, మరియు మిగతా డీటెయిల్స్ వేసుకుంటూ మీరు ఇందులో ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. అయితే ఇది బిజినెస్ మోడల్ ఏంటంటే ఎక్సలెంట్ బిజినెస్ మోడల్ ఉంటుంది. జస్ట్డైల్ కావచ్చు, ఇలా ప్రాక్టో కావచ్చు, లేదంటే ఇండియామార్ట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ రకరకాలుగా ఉంటాయి. అయితే ఇదంతా నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇది ఎలా వస్తుంది, ఏముంది ఇందులో, దీని వెనుక ఎలా ఫంక్షనింగ్ ఉంటుంది, అవి అన్నిటి గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇండియామార్ట్ది చూసినట్టయితే మనము ఇక్కడ డ్రగ్స్ గురించి ఉంది, మరియు ఇక్కడ చూడండి డ్రగ్స్కి సంబంధించిన ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి, ఫుడ్, అగ్రికల్చర్, మెషినరీ, ఇండస్ట్రియల్ సపోర్ట్. అయితే ఒక్కొక్క దాంట్ మీద మీకు ఎలా బెనిఫిట్ పొందాలి నేను ఫ్యూచర్లో చెప్పబోతున్నాను. మీరు నాతో టైఅప్ అయి చేసే పని చేసినట్టయితే, మీరు ఈ కోర్సెస్ ఫాలో అవుతున్నారైతే, ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పినాను నా వీడియో కోర్సెస్లో ఏంటంటే మీరు నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ తీసుకోండి. ఎందుకంటే దాన్ని లింకప్ చేసుకొని నేను ఈ కోర్సెస్ తయారు చేస్తున్నాను కాబట్టి, నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కాబట్టి మీరు నా అన్ని కోర్సెస్ ఫాలో అయిపోతుంటే ఈజీగా అన్ని బిజినెస్ మోడల్స్తో పాటు మీరు ఎలా బిజినెస్ చేయాలి మరియు ఎలా సెటప్ చేస్తే బాగుంటుంది అనేది ఐడియా అనేది ఈజీ ఫామ్ అవుతుంది. ఇంకా చూడండి ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి. అయితే నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ చూసుకున్నట్టయితే మీకు దీన్ని ఎలా లింకప్ చేయాలి మరియు ఇటువంటి వెబ్సైట్స్ తయారు చేసుకొని మీరు ఎలా బిజినెస్ చేయగలుగుతారు అదంతా ఐడియాస్ అన్నట్టు నేను ఇస్తాను. కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తున్నాను ప్రాక్టో కావచ్చు, లేదంటే ఇలా జస్ట్డైల్ కావచ్చు, చాలా రకరకాలుగా ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఇది జస్ట్ నేను మిస్టేక్ టైప్ చేసినాను కావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వెబ్ డైరెక్టరీస్ తయారు చేసుకుంటే మీ ఇన్కమ్ అనేది ఎన్నో రేట్లో పెరుగుతుంది. అయితే ఇదొక బిజినెస్ మోడల్. అయితే ఇందులో మీరు ఏం గమనించాలి, ఒకటి ఏంటంటే మల్టిపుల్ బిజినెస్ మోడల్ ఒకటి పెట్టేసి వెబ్ డైరెక్టరీ తయారు చేయొచ్చు, లేదంటే ఇండివిజువల్ వెబ్ డైరెక్టరీ తయారు చేయొచ్చు. ఈ వీడియోతో మీకు క్లియర్ అయిపోయింది వెబ్ డైరెక్టరీస్ అంటే ఏంది, దాని ఉపయోగాలు ఏమున్నాయి, మరి దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఏం చేయాలి నేను కంప్లీట్గా వీడియో కోర్సులో చెప్తున్నాను, అది ఫాలో అవ్వండి. అయితే ఇంతకుముందు మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ ఫాలో కాకపోతే ఆ కోర్స్ ఫస్ట్ తీసుకున్న తర్వాత ఈ కోర్స్ తీసుకోండి, మీకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో వేరే వెబ్సైట్ గురించి, వేరే బిజినెస్ మోడల్ గురించి నేను చెప్పబోతున్నాను.